नमस्ते नरेंद्र मोदी गुरिंची एलांटी सर्वेलैना कूडा पॉजिटिव फीडबैक ने इस्तू उन्नाई गतंलो चूसां इप्पुडु कूडा ताजागा ओक सर्वे अलागे चेप्पिंदी 80% मंदि भारतीयुलु नरेंद्र मोदी की अनुकूलंगा उन्नारु अनि ई सर्वे चेबुतोंदी अदे समयंलो 10 मंदि भारतीयुल्लो 7 इटीवल कालंलो भारत मरिंत प्रभाववंतंगा मारिंदनि चेबुतुन्नारट అమెరికాకు చెందినటువంటి ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా నిర్వహించినటువంటి సర్వేలో ఈ విషయాలన్నీ కూడా వెల్లడైనట్లుగా తెలుస్తోంది. ప్రతిష్టాత్మక G20 దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ను ఈ యొక్క సర్వే మరింత పెంచింది. ఈ సందర్భంగా భారత్పై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని కూడా ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే తెలిపింది. 46% మంది భారత్కు అనుకూలంగా ఉన్నట్లుగా సర్వే తెలిపింది, అంటే విదేశీయుల్లో. మరో 34% మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 16% మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ అభిప్రాయాల్ని పంచుకోలేదని పేర్కొంది. అయితే ఈ సర్వేలో అత్యధికంగా 71% మంది ఇజ్రాయెల్ ప్రజలు అనుకూలంగా మన దేశానికి ఉన్నట్లుగా తెలుస్తోంది, అంటే మోదీకి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు 24 దేశాల్లో 30,861 మందితో ఈ యొక్క సర్వేను నిర్వహించినట్లుగా ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో 2,611 మంది భారతీయులు కూడా ఉన్నట్లు చెప్పింది. ప్రధాని మోదీకి సంబంధించిన అంతర్జాతీయంగా ఉన్న దృష్టి, భారత్ గ్లోబల్ పవర్, విదేశాల్లోని భారతీయుల అభిప్రాయాలను ఈ సర్వే సేకరించింది. ఈ సర్వే వివరాలను గడిచిన మంగళవారం విడుదల చేసింది. అటు 10 మంది భారతీయుల్లో 8 మంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనుకూలంగా తమ అభిప్రాయాలను వెల్లడించినట్లుగా తెలిపింది. వీరిలో 55% మంది మరింత ఎక్కువ అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. 2014లో తొలిసారి ప్రధాని పదవిని చేపట్టిన మోదీ వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో గెలిచి 3వ సారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. 2023లో కేవలం 5వ వంతు భారతీయులు మాత్రమే ప్రధాని మోదీపై ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఈ ప్యూ సర్వే వెల్లడి చేస్తోంది.